హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎన్ఆర్ క్రియేషన్స్. నేను మీ నరసింహచారి. ఈరోజు ఒక అద్భుత ఆలయంతో మీ ముందుకు వచ్చాను. కాశీంపేటలో గల మానసాదేవి ఆలయం చాలా పవిత్రమైన టెంపుల్. స్వయంభుగా వెలిచిన అమ్మవారు, కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా గుర్తింపు పొందారు. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. ఇదే మన గుడి ఎంట్రెన్స్, మానసాదేవి ఆలయం. ఇక్కడ కొంచెం బ్రహ్మోత్సవాలు జరిగినాయి కాబట్టి డెకరేషన్ చేసి ఉన్నది. ఇక్కడ ఎంట్రెన్స్కు గేటు వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు 108 లింగాలు నాగులు కలిపి 108 ప్రసిద్ధి చేసి ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత టెంపుల్కు వెళ్ళాలన్నట్టు. ఇక్కడ వచ్చే ప్రతి భక్తులు ఇక్కడ నీళ్ళు తీసుకొని ఇక్కడనే అభిషేకం చేస్తారన్నట్టు. చాలా అద్భుతంగా కనబడుతుంది ఆలయం. అమ్మవారు స్వయంభూగా వెలిసిరు కాబట్టి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంది మానసాదేవి ఆలయం. ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టి సంతానం కోరుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది. చాలామంది భక్తులు, అనేక మంది ఇక్కడి నుంచే వచ్చి ఇక్కడ ముడుపులు కడుతురు. ఇక్కడ ఇట్లా లింగాలు ప్రతిష్ఠించినాయి అన్నట్టు. మానసాదేవి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు 2 మన భారతదేశంలో 2 ఉన్నాయి. ఒకటి హరిద్వార్లో, ఒకటి మన ఇక్కడ కాశీంపేటలో. కాబట్టి అంత ప్రతిష్ట కలిగిన ఆలయం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ ఏకశిలా విగ్రహం ఆంజనేయ స్వామి చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి అన్నట్టు. ఇట్లాంటి విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారు. ముఖ్యంగా మంగళవారం శుక్రవారాల్లో చాలామంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ అభిషేకం అయిన తర్వాత ఇక్కడ లింగానికి అభిషేకం చేసిన తర్వాత గుళ్ళోకి వస్తారన్నట్టు భక్తులు. ఇక్కడ పాత వీరభద్రుడు ఉండే ఆలయం. అక్కడ వీరభద్రుడిని పైకి లేపుదాం అందిస్తే ఇక్కడ కింద మానసాదేవి, ఈ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు వెళ్ళడంతో ఇక్కడ గుడి కట్టడం జరిగింది. చాలా చరిత్ర కలిగిన టెంపుల్, తప్పకుండా దర్శించండి. ఇక్కడ చూడొచ్చు మన ముడుపులు, ఎంతమంది ముడుపులు కట్టారో. ఇక్కడ ఆలయంకి వచ్చే భక్తులు ఇక్కడ ముడుపు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుతుందని తలపురాణం చెప్తుంది. ఇక్కడ దగ్గర దగ్గర ఇప్పుడు 6వ వార్షికోత్సవం జరిగింది అమ్మవారిది. ఇక్కడ టెంపుల్ కూడా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పుట్ట నాగుపాములు చూడొచ్చు మనం. ఇక్కడ మానసాదేవి పైన అమ్మవారు ఉన్నారు. తెలంగాణలోనే మొదటి మానసాదేవి ఆలయం. మానసాదేవి గుళ్ళు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటుంది అమ్మవారు. అనేక మంది భక్తులు శుక్రవారం మంగళవారం అమ్మవారి రోజుల్లో రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి మనం గుడి ఎంట్రెన్స్, ఇక్కడ ఏనుగులు చూడొచ్చు మనం. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లైన్ ఉంటుంది, క్యూ లైన్. క్యూ లైన్లోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ మనకు సీతా రామచంద్రుల వారి విగ్రహాలు, లక్ష్మణ సమేత విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ మనం అభిషేకం కానీ, టికెట్ తీసుకొని అభిషేకం కానీ ఏదైనా చేసుకోవచ్చు మనం. ఇక్కడ హారతి కానీ అభిషేకం కానీ టికెట్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వయంభూ మానసాదేవి అమ్మవారిని చూపిస్తాను మీకు కూడా. ఈమెనే స్వయంభూ అమ్మవారు, చాలా పవిత్ర కలిగిన అమ్మవారు. మనం ఏ కోరిక కోరుకున్నా కానీ తప్పకుండా నెరవేరుతుంది ఈ ఆలయంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మీ అమ్మవారు, అపురూప లక్ష్మీ అమ్మవారు మనం దర్శనం చేసుకోవచ్చు. ఈమెనే లక్ష్మీ అమ్మవారు. ఇక్కడ శ్రీచక్రం ఒకటి అద్భుతంగా అనిపించింది. చాలా కలిగిన శ్రీచక్రాన్ని పెట్టాను. శ్రీచక్రం అనేది చాలా పవిత్రంగా ఇక్కడ ప్రతిరోజు పూజ చేయడం జరుగుతుంది. ఈ శ్రీచక్రము ఇక్కడ అష్టాద శక్తిపీఠాల నుంచి
యంత్రాలు తీసుకొచ్చి శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. చూడవచ్చు ప్రతిరోజు ఈ శ్రీచక్రానికి పూజలు చేయడం కూడా జరుగుతుంది. ఇదే వీరభద్రుడు. ఈ వీరభద్రుని విగ్రహం పైకి లేవడాన్ని చూస్తేనే కింద మానసాదేవి అపురూప అమ్మవారి విగ్రహాలు దొరకడం జరిగింది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు కూడా చూడవచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ ఇక్కడ ముడుపు కట్టి ఇట్లా ముడుపులు కట్టి వాళ్ళ కోరిక నెరవేరుకొని గుడి చుట్టూ తిరిగి అక్కడ కట్టి వెళ్తారు. తప్పకుండా మీరు దర్శించండి. సిద్దిపేట నుంచి 40 కిలోమీటర్ ఉంటుంది. బెజ్జంకి నుంచి దగ్గర దగ్గర ఒక 15 కిలోమీటర్ల దూరంలో మానసాదేవి ఆలయం ఉంటుంది. కాసింపేటు విలేజు గన్నేరవరం మండలంలో ఈ ఆలయం ఉంటుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్తే ఒలైన అడ్రస్ చెప్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా దర్శించండి. ఎవరైనా కొత్త వారు నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి.